एपी कैडर आईएएस अधिकारलपै केंद्रम कीलक निर्णयं तीसुकुंदि తెలంగాణలోని కొనసాగించాలన్న 11 మంది ఐఏఎస్లు కేంద్రాన్ని విజ్ఞప్తి చేయగా అధికారుల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రెండు రాష్ట్రాల సీఎస్లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న 11 మంది ఐఏఎస్ ఐపీఎస్లకు చుక్కెదిరినట్లయింది. మొత్తం ఏపీలో క్యాడర్ ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ మనకు అందిస్తారు. కర్ణాకర్, తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే ఎవరైతే 11 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన ఈ అధికారులంతా కూడా విభజన సందర్భంగా అప్పటి నుంచి కూడా తెలంగాణలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా తెలంగాణకే కేటాయించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ మేరకు వెంటనే తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మొత్తం 11 మందిని వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆయా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. అందులో చాలా మంది కీలక పోస్టుల్లో ఇప్పుడు ఉన్నారు. వాకాటి కర్ణ కావచ్చు, రొనాల్డ్ రోజ్ కావచ్చు, వాణి ప్రసాద్, అమ్రపాలి, ప్రశాంతి ఐఏఎస్ అధికారులు చాలా ముఖ్యమైన అధికారులు, చాలా కీ పోస్టుల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అటు ఐపీఎస్ అధికారులు కూడా అంజనీ కుమార్ కావచ్చు, అభిలాష కావచ్చు, ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మొత్తం 11 మంది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆయా అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి లేఖ రాయడం జరిగింది. అలాగే కర్ణాకర్, ఇటు ఆమ్రపాలి కూడా ఏపీలో రిపోర్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆమె తెలంగాణలో ముఖ్యమైన పాత్రను పోషించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు ఏపీలో రిపోర్ట్ చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఎప్పుడైతే తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారులందరూ కూడా అప్పటి నుంచి తెలంగాణలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా తెలంగాణలోనే పనిచేసే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలి, అనుమతి ఇవ్వాలని చెప్పి ఈ అధికారులంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పెట్టుకున్నారు, ఒక అర్జీ పెట్టుకున్నారు. కానీ ఈ అర్జీ చాలా కాలంగా పెండింగ్ లో వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం వీళ్ళ అర్జీని తోసిపుచ్చిందని చెప్పొచ్చు, వీళ్ళ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ మేరకే వీళ్ళందరినీ కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పింది. అమ్రపాలి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉంది. అంతకుముందుకు సీఎంఓలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఆమె పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అమ్రపాలి జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉంది. ఆమెను కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పింది. ఆమెతో పాటు విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న రొనాల్ రోజ్ కావచ్చు, ఇట్లా ముఖ్యమైన అధికారులు వాణి వాకాటి కర్ణ కావచ్చు, అమ్రపాలి, ప్రశాంతి ముఖ్యమైన అధికారులు కీ పోస్ట్ లో తెలంగాణలో పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం వారందరికీ కూడా లేఖలు రాసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఛాన్స్. అలాగే కర్ణాకర్, మొత్తం 11 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏపీలో ఏ తేదీ కల్లా కూడా విధుల్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల లేఖను కానీ లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి రాసిన కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను పరిశీలించినట్లయితే ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే వెను వెంటనే వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. కాబట్టి మనకున్న సమాచారం మేరకు రేపు వీళ్ళందరూ కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు 11 మందిని కూడా రేపు శాంతి కుమారి ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఈ అధికారులందరినీ కూడా రిలీవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసే అవకాశాన్ని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.